నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. చాలా ఆకర్షణీయమైన పథకాలు కనిపిస్తున్నాయి తెలంగాణ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో. మేనిఫెస్టోకి పేరు పెట్టారు సకల జనుల సౌభాగ్య తెలంగాణ మేనిఫెస్టో పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అమిత్ షా మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మేనిఫెస్టోలో ప్రధానంగా కర్ణాటకకు సంబంధించి గడిచిన ఎన్నికల సందర్భంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామంటూ భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. దాన్ని ఇక్కడ ఒకటి పెంచారు, 4 సిలిండర్లు అంటూ హామీ ఇచ్చారు. కర్ణాటకలో 3 సిలిండర్ల హామీ భారతీయ జనతా పార్టీని అధికారానికి తీసుకురాలేకపోయింది. సో ఇక్కడ సిలిండర్లు పెంచారు. నేను మొత్తం పాయింట్స్ వైజ్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రధానంగా ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పరిపాలనపై దృష్టి పెడతామంటూ భారతీయ జనతా పార్టీ చెప్తోంది. అవినీతిని అణచివేయడంలో మేము చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి మొత్తం బయటికి తీస్తాం, ప్రత్యేకంగా విచారణలు చేపిస్తాం. కాళేశ్వరంతో సహా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల్లో జరిగిన కుంభకోణాలను వెలికి తీసుకొస్తామంటూ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టింది, గత ప్రభుత్వానికి సంబంధించిన అక్రమాలన్నింటినీ వెలికి తీస్తామంటూ. నాకు తెలిసి ఇట్లా గత ప్రభుత్వం అవినీతిని మేము బయటికి తీసుకొస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం అనేది చాలా అరుదు రాజకీయ పార్టీలు. బట్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు అటువంటి ప్రయత్నాన్ని తమ మేనిఫెస్టోలో పెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానమైన హామీలుగా చెప్పబడుతున్న వాటిలో వరికి మద్దతు ధర అంశాన్ని తీసుకొస్తున్నారు. వరికి మద్దతు ధర కల్పిస్తాం, 3100 వరకు మద్దతు ధర ఇస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని పంటలకు ఏ స్థాయిలో ఏ పంటకు ఎంత మద్దతు ధర ఇస్తామనే విషయాన్ని కూడా ప్రకటించింది. నారీ శక్తి, మహిళల నేతృత్వంలో అభివృద్ధి అంటూ డిగ్రీ అలాగే ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే ఆడపిల్లలకు ఉచితంగా ల్యాప్టాపులు అందిస్తామంటూ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. అంతేకాదు బాలికలపై, నవజాత బాలికలపైన ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారంట. ఆ బాలిక 21 ఏళ్ళు వచ్చిన తర్వాత 2 లక్షలు పొందడానికి సంబంధించిన అవకాశం ఉంటుందంట. 4 సిలిండర్లు ప్రతి ఏడాదికి 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తామనేది, అలాగే డ్వాక్రా మహిళలకు 1% వడ్డీకే రుణాలు ఇస్తామంటూ చెప్తోంది భారతీయ జనతా పార్టీ. అలాగే టీఎస్పీఎస్సీ పరీక్షలను యూపీఎస్సీ తరహాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి పారదర్శకంగా నిర్వహిస్తామంటూ ఎలక్షన్ ప్రామిస్ చేస్తోంది. దాంతోపాటుగా అర్హత కలిగిన కుటుంబాలకు, అంటే బహుశా దారిద్ర్యరేఖకు దిగువన బీపీఎల్ ఫ్యామిలీస్ అంటాం కదా, బీపీఎల్ ఫ్యామిలీస్ అన్నింటికీ 10 లక్షల రూపాయల వరకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడానికి సంబంధించిన కవరేజ్ కల్పిస్తామని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ హామీ ఇచ్చింది. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన లిమిట్ పెంచుతామంటూ హామీని ఇప్పటికే ఇచ్చింది. సో అదొకటి ప్రధానమైన హామీగా కనపడుతోంది. దాంతోపాటు సెప్టెంబర్ సెవెంటీన్త్ని తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. 17 సెప్టెంబర్ని తెలంగాణ విమోచన దినోత్సవంగా చేయాలంటూ చాలా కాలంగా చాలా రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు కూడా తెలంగాణ ఏర్పడడానికి ముందు దాన్ని చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఆ విషయాన్ని పెట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని డిమాండ్ చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కనపడలేదు, కానీ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామనే ఒక హామీని పెట్టారు. దాంతోపాటు బైరాన్పల్లి, పరకాల, ఉచ్చుకోతను స్మరించుకుంటూ ఆగస్టు 27 రజాకార్ల దృష్టంత్యాల సంస్మరణ దినంగా నిర్వహిస్తామంటూ చెప్తుంది. సమ్మక్క సారక్క మేడారం జాతరను జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని చెప్తోంది. వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య కాశీ యాత్ర చేపిస్తామని చెప్తోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తవుతుంది, నెక్స్ట్ ఇయర్ అది ఓపెన్ అవుతుంది. ఈ నేపథ్యంలో వృద్ధులందరికీ ఉచితంగా అయోధ్యతో పాటు కాశీయాత్ర కూడా వెళ్ళేలా ఏర్పాటు చేస్తామని చెప్తోంది. సో ఇక్కడ హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లింలకు ప్రభుత్వం సాయం చేస్తున్న నేపథ్యంలో అదే తరహాలో హిందువులకు కాశీ అయోధ్య యాత్రలను ఉచితంగా మేము అందిస్తామనేది ఎలక్షన్ ప్రామిస్గా భారతీయ జనతా పార్టీ పెట్టినట్టుగా అర్థం చేసుకోవాలి. విచారణ కమిషన్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ సర్కారుకు సంబంధించిన మొత్తం అవినీతిపైన విచారణ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించిన టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ని జరిగిన దానికి సంబంధించిన బిడ్డింగ్ పైన రకరకాల ఆరోపణలు వచ్చాయి. దాంట్లో అవకతవకలు జరిగాయి. వచ్చే 15 ఏళ్ల పాటు దాన్ని బిడ్డింగ్ని ఇచ్చేశారు, దాంట్లో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి లబ్ధి చేకూరింది అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి కోర్టులో పిటిషన్ కూడా ఆయన వేశారు. ఈ మొత్తం వ్యవహారం పైన మేము విచారణ చేపిస్తామంటూ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఈ హామీని మేము అమలు చేస్తామంటూ పెట్టింది. ధరణిని రద్దు చేస్తామంటూ చాలా కాలంగా చెప్తున్నారు. ధరణిని రద్దు చేసి దాని ప్లేస్లో మీ భూమి అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకొస్తామంటూ భారతీయ జనతా పార్టీ చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పర్ఫెక్ట్గా ఇక్కడ అమలు చేయడానికి సంబంధించిన ఏర్పాటు చేస్తామని చెప్తోంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తామని చెప్తోంది. నాకు తెలిసి ఈ పదాన్ని మేనిఫెస్టోలో ఇప్పటివరకు ఎవరూ ఎక్కడ పెట్టి ఉండకపోవచ్చు. ఉద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగం అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగైనా మొదటి తారీఖే జీతం వస్తుందని జనరల్గా ఉన్న నమ్మకం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో మొదటి తారీఖు జీతం
అందని ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉన్నారు. కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్కి కొన్ని కొన్ని రోజుల వ్యవధిలో జీతాలు పడుతున్నాయి. 15వ తారీఖు, 16వ తారీఖు కూడా జీతాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీగా మేనిఫెస్టోలో పెట్టింది, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందేలా చూస్తాం, ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలను మేము జమ చేస్తామంటూ ఒక హామీని ఇవ్వడం ద్వారా ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిందనే విషయం అర్థమవుతోంది. సో అలాగే లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్స్, మిగతా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖునే డబ్బులు అందేలా చేస్తామని భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రామిస్గా పెట్టింది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ ఎలక్షన్ ప్రామిస్గా పెట్టింది. ఇది కాస్త ఇంట్రెస్టింగ్గానే కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్ను తగ్గించడం ద్వారా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలను తక్కువ అయ్యేలా చేస్తామనేది భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ మార్కెట్తో ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో అక్కడివి అక్కడ ధరలు పెరిగితే ఇక్కడ పెట్రోల్ ధరలు పెరగాలి, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గాలి, కానీ అక్కడ పెరిగినప్పుడు పెరుగుతున్నాయి కానీ అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ తగ్గట్లేదు అనేది ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శ. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు, ఆ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్ తగ్గించుకొని పెట్రోల్ రేట్లు తగ్గించారు. అలా తగ్గించుకోండి అని కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సూచించింది కూడా. అలా కొన్ని రాష్ట్రాలు తగ్గించే కానీ తెలంగాణ తగ్గించలేదు అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్న క్లెయిమ్. ఈ నేపథ్యంలో మేము ఇక్కడ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్ని తగ్గించుకోవడం ద్వారా పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది భారతీయ జనతా పార్టీ. అలాగే రాష్ట్ర రాజధాని ప్రాంతం, ఈ పదం కొత్తగా ఉంది, రాష్ట్ర రాజధాని ప్రాంతం, స్టేట్ క్యాపిటల్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ తరహాలో స్టేట్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ శివార్లలోనూ సమగ్రాభివృద్ధి జరిగేలా చేస్తాం అనేది భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రామిస్లో కనపడుతున్న మరొక అంశంగా కనపడుతోంది. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోగా, ఇది కూడా కీలకమైన సమస్య తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను రాకుండా అడ్డుకుంటున్నారు, గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారు అంటే ఆరోపణలున్నాయి. చాలామంది సర్పంచులు గ్రామాల్లో పనులు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి బిల్స్ అందకి ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళన చేయడం చూసాం. కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో చూసాం. ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోనే, మొదటి 100 రోజుల్లోనే 13,000 గ్రామ పంచాయతీల్లో ఉన్న పెండింగ్ బిల్స్ అన్నింటినీ మేము పూర్తి చేస్తామనే ఒక హామీని భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. అలాగే మరొక కీలకమైన హామీ, తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ వస్తుంది భారతీయ జనతా పార్టీ. పొలిటికల్గా డెసిషన్ తీసుకుంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ఉంటారనే విషయాన్ని చెప్తూ వస్తుంది. రాష్ట్ర బీసీ కమిషన్కు తగినంత చట్టబద్ధమైన మద్దతుని ఇస్తామనే విషయాన్ని చెప్తోంది. దాంతోపాటు లాయర్ల సంక్షేమం కోసం కూడా, లాయర్ల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు నిధులు పెడతామంటూ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. సింగరేణి కాలనీస్లోని కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇస్తామనే విషయాన్ని చెప్తోంది. దాంతోపాటు రామ్ మందిరం కాశీయాత్ర, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా రామ్ మందిరం కాశీయాత్రకు హిందువులు 500 ఏళ్ల నాటి సుదీర్ఘ స్వప్నం సాకారమై అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తవుతుండటం, 240 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం పునరుద్ధరణ జరిగిన సందర్భంగా వయోవృద్ధులకు ఉచిత రామ మందిర దర్శనం, విశ్వనాథ దర్శనం కోసం ఉచితంగా అయోధ్య కాశీయాత్రలు నిర్వహిస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచారు. దివ్యాంగులకు ఉపాధిని కల్పించేందుకు 25 లక్షల వరకు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. దివ్యాంగులకు సంబంధించి ఇప్పటికే 4,000 పెన్షన్ ఇస్తున్నామంటూ తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6,000 చేస్తామని చెప్పింది. భారతీయ జనతా పార్టీ మాత్రం వాళ్ళకు వడ్డీ లేకుండా 25 లక్షల వరకు రుణాలు, ఏదో ఒక వ్యాపారం చేసుకోవడం కోసం రుణాలు ఇస్తామనే విషయాన్ని పొందుపరిచింది. రోహింగ్యాలు అలాగే అక్రమ వలసదారులను బహిష్కరిస్తాం, రోహింగ్యాలు ఇతర అక్రమ వలసదారులందరినీ యుద్ధ ప్రాతిపదికన బహిష్కరిస్తాం, ఆధార్ కార్డులు పాస్పోర్ట్లు పొందే ప్రక్రియలో లోటుపాట్లను సవరిస్తాం, తద్వారా రోహింగ్యాల సమస్య లేకుండా చేస్తామని చెప్పింది. గడిచిన జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ రోహింగ్యాలకు సంబంధించిన చర్చ చేసింది. రోహింగ్యాలు ఓల్డ్ సిటీలో చాలా పెద్ద నంబర్ ఉన్నారు అనే ఆరోపణ చేసింది. అక్కడ వాళ్ళు ఉండడం వల్ల దేశ భద్రతకు ప్రమాదం అంటూ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత మాత్రం ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ మర్చిపోయింది. సో ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని పొందుపరచడం చూస్తున్నాం. దాంతోపాటు రేషన్ కార్డులు, అర్హులైన వాళ్ళకు రేషన్ కార్డులు అందిస్తాం. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదు అనే ఆరోపణ భారతీయ జనతా పార్టీ చేస్తున్న నేపథ్యంలో తాజాగా కొత్తగా మేము రేషన్ కార్డులు ఇస్తామనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం చూస్తున్నాం. దాంతోపాటు రాష్ట్రంలోని పంట బీమా, రైతులందరికీ పంటల బీమాకు రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేస్తాం. ఇప్పుడు తెలంగాణ సర్కారు అమలు చేయట్లేదు, ఫసల్ బీమా యోజనను ఆయా రాష్ట్రాలకు అవకాశం ఉంటుంది అమలు చేయాలా లేదా అనేది. ఆయా రాష్ట్రాలు సొంతంగా కొన్ని బీమా పాలసీలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ప్రధానమంత్రి ఫసల్ బీమాని అమలు చేయట్లేదు. మేము అమలు చేస్తామనే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ పెట్టడం కనపడుతోంది. దాంతోపాటు
మరొక ప్రధానమైన ఇష్యూ మద్యానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్స్, బెల్ట్ షాపులను లేకుండా చేస్తాం. 100% మద్యం దుకాణాల దగ్గర బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్స్ ఉండవు, బెల్ట్ షాపులు తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తామనే విషయం చెప్తుంది. మద్యం వినియోగం వల్ల కలిగే హానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ చెప్తోంది. మద్యం కంపెనీలు, బ్రోరీ లైసెన్స్దారులు ప్రజలకు మద్యం అనర్థాలపై సందేహం ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తామనే విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అలాగే ఒలింపిక్స్ పైన ప్రత్యేక దృష్టి పెడతామనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. చాలా ఇంట్రెస్టింగ్. జనరల్గా పార్టీల మేనిఫెస్టోలో ఇటువంటి ఇష్యూస్ కనపడవు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం మనం చూస్తున్నాం. తెలంగాణ ఒలింపిక్స్ గోల్డ్ క్వెస్ట్ మిషన్ను ప్రారంభించి 2028 నాటికి అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలంగాణ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒలింపిక్స్కు సంబంధించిన అంశాన్ని కూడా పెట్టింది. రాణి రుద్రమ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తారంట. సో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఎలాంటి సౌకర్యాలు, నిధులు లేకుండా కేవలం జగిత్యాలలోనే ఉన్న నేపథ్యంలో ఈ మహిళా యూనివర్సిటీని పటిష్టపరిచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అనే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. డిఎస్సీని నిర్వహిస్తాం, ప్రతి ఏటా డిఎస్సీని కంటిన్యూస్గా నిర్వహిస్తామనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం చూస్తున్నాం. కొత్తగా మరో 100 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తామనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రతి మున్సిపాలిటీలో 100-బెడెడ్ ప్రభుత్వ ఆసుపత్రులను మేము ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. సో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో 100 కొత్త పిహెచ్సీలను మేము ఏర్పాటు చేస్తామనే విషయాన్ని ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం చూస్తున్నాం. మరొక హామీ రైతులకు సంబంధించి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ. ఇది ఒక కామెడీ పాయింట్గా చూడాలి. ప్రతి ఎన్నికల సందర్భంగా ప్రతి రాజకీయ పార్టీ నిజాం షుగర్స్కు సంబంధించి మేనిఫెస్టోలో పెడుతుంటుంది, యాక్షన్లో కనపడదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నిజాం షుగర్స్ని పునరుద్ధరిస్తామంటూ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ఆ సమయంలోనే మూతబడింది, అది పూర్తిగా పని ఆపేసింది, దాన్ని తెరవలేకపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు తెలంగాణ వచ్చిన తర్వాత నిజాం షుగర్స్ని తెరిపిస్తామని చెప్పారు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ సర్కార్ పాలనలో నిజాం షుగర్స్ తెరిపించలేకపోయారు. గడిచిన ఎన్నికల సందర్భంగా, అక్కడ ఎంపీ ఎన్నికల సందర్భంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ చాలా పెద్ద పాదయాత్రలు చేశారు. కానీ ఆయన ఎంపీగా గెలిచారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మేము తెరిపిస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని మేము తెరిపిస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టింది. అక్కడ రైతులను ఆడుకోవడం, అక్కడ రైతులకు ఇంకా ఆశలు కల్పించడం, అక్కడ రైతులను మోసం చేయడం కానీ దీన్ని చూడాలి. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి సంబంధించిన పాసిబిలిటీస్ కనపడట్లేదు. పార్టీల్లో దాన్ని ఓపెన్ చేయించడానికి సంబంధించిన చిత్తశుద్ధి కూడా కనపడట్లేదు. సో ఇక్కడ ఇది ఏదో నామినల్గా పెట్టాలి కాబట్టి ఈ హామీని కూడా ఇక్కడ పెట్టినట్టుగానే నేనైతే భావిస్తున్నాను. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలామందికి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు తెరిపించలేకపోతున్నారు అనే దానిపై రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను ఆ పార్టీలు ఎన్నికల సందర్భంగా మాట్లాడి వదిలేస్తున్నాయి తప్ప నివృత్తి చేసే ప్రయత్నం, అసలు తెరవడానికి పాజిబిలిటీ ఉందా లేదని చెప్పే ప్రయత్నం రాజకీయ పార్టీలు ఎప్పుడూ చేయట్లేదు. సో ఇవి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు. గోవధపైన కఠిన చర్యలు తీసుకుంటారంట. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం రాష్ట్రంలో గోహత్యపై సంపూర్ణ నిషేధాన్ని అమలు చేస్తాం. ఇందుకోసం ఈ క్రింది కార్యక్రమాలు చేపడతాం. గోశాలలు, ఎద్దులు పెంపకందారులు, దేశీయావు పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. ఆసక్తి ఉన్న రైతులకు ఆరోగ్యకరమైన పాలిచ్చే దేశీ ఆవును ఉచితంగా అందిస్తాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది గొర్రెల పంపిణీని, మేము ఉచితంగా యాదవులకు గొర్రెల పంపిణీ చేస్తున్నామని. భారతీయ జనతా పార్టీ చెప్తోంది రైతులకు ఆరోగ్యకరమైన పాలిచ్చే దేశీయ ఆవును ఉచితంగా అందిస్తామనే ఒక ఎలక్షన్ ప్రామిస్ని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచడం చూస్తున్నాం. సో లైవ్ స్టాక్ పెంచడానికి సంబంధించిన ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తోంది. దాంతోపాటు రిజర్వేషన్లను, ఇప్పటికే రాష్ట్రం ఇక్కడ ముస్లిం రిజర్వేషన్లు డైరెక్ట్గా ముస్లిం రిజర్వేషన్స్గానే భావించవచ్చు మనం, మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయిస్తామనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోంది. కానీ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న పార్టీలు అమలు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వాలు చెప్తున్న మాట, అవి ముస్లిం రిజర్వేషన్లుగా చూడాల్సిన అవసరం లేదు, ఆ కమ్యూనిటీలోని వెనుకబడిన వర్గాలకు ఇస్తున్న రిజర్వేషన్గా చూడాలి, ముస్లింలోని అందరికీ ఆ రిజర్వేషన్లు వర్తించవు, వాళ్ళలో ఉన్న కొంతమంది వెనుకబడిన వర్గాలకు మాత్రమే అవి ఎకనామిక్ బేస్డ్గా అమలవుతున్న రిజర్వేషన్గానే చూడాలి అనేది వాళ్ళు చెప్తున్న మాట. కానీ భారతీయ జనతా పార్టీ వాటిని మతపరమైన రిజర్వేషన్లుగానే చూస్తున్నామని చెప్తుంది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని చెప్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ కేటాయించిన రిజర్వేషన్లు తొలగించి వాటిని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సో పొందుపరిచింది. సో మొత్తంగా ఓవరాల్గా హైలైట్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపైన విచారణ జరిపిస్తాం, మహిళలకు బాలికలకు ల్యాప్టాప్లు ఉచితంగా ఇస్తాం, ఉచితంగా ఆవులను పంపిణీ చేస్తాం, కావాలనుకున్న వాళ్ళకు రామాలయం కాశీ దర్శనం ఉచితంగా చేపిస్తాం,
దాంతోపాటు ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, దాంతోపాటు కాళేశ్వరం అవినీతిపైన విచారణ చేపిస్తాం. ఇటువంటి హామీల్ని ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. బీసీ నినాదాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ పెట్టింది. సేమ్ మేము కేవలం స్లోగన్ ఇచ్చి వదిలేయట్లేదు, బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే విషయాన్ని కట్టుబడి ఉన్నాం, మేనిఫెస్టోలో కూడా ఆ విషయాన్ని పెడుతున్నామనే సంగతి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో అంశాన్ని మెన్షన్ చేయడం ద్వారా చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. చూడాలి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఇప్పటికే మూడు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో బయటకు వచ్చినట్టుగానే అర్థమవుతోంది. ఒకటి బీఆర్ఎస్ ముందుగానే మేనిఫెస్టో వచ్చింది, కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల క్రితం మేనిఫెస్టో వచ్చింది, తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా మేనిఫెస్టో ఇచ్చిన నేపథ్యంలో ఈ మూడు మేనిఫెస్టోల్ని బేరీజ్ వేసుకొని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కలిగిస్తోంది. థ్యాంక్ యూ.